मन पुंगनूर को वस्ते मूड गुर्तोस्ते त्री पी पुंगनूर पेद्दिरेड्डी पापालु पुंगनूर पेद्दिरेड्डी पापालु दोचेदी कोन्नंत अभिवृद्धि सुन्ना నేను అడుగుతున్నా మన ఊర్లో ఏమైనా పనులు జరిగినాయా? ఒక పనులు జరిగిందా? ఇక్కడ పెద్దిరెడ్డి అనే వ్యక్తి ప్రజలకి వైకాపా నాయకులకు రూల్ పెట్టారంట. ఆయన్ని పెద్ద అయినా అని పిలవాలంట. నేను అడుగుతున్నా ఎందుకు పిలవాలయ్యా మిమ్మల్ని? భూములు దోచేసినందుక, ఇసుక దొబ్బినందుక, పేద ప్రజల భూమిని కొట్టేసినందుక, మట్టి మాఫియా విపరీతంగా చెలరేగినందుక, లేదంటే ఏకంగా గంజాయిని కూడా పెద్ద ఎత్తున సరఫరా చేసినందుకు మిమ్మల్ని పెద్ద అయినా పిలవాలా అని అడుగుతున్నా. ఆయనకు ఒక సెంటిమెంట్ ఉందండి, పుంగనూరులో ఒక సెంటిమెంట్ ఉంది. అదేనంటే ఎవరన్నా పక్కన నుంచి నేను ఫోటో దిగితే అయిపోయింది, నా జీవితం మటాష్. అందుకే మీరు చూస్తే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్ట్ ఆయన మనుషులుగానే ఆయన నాయకులు తీసుకోరు. వైకాపా నాయకుడు ఒకడు పిఎల్ఆర్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, డబ్బులు రాలా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఈరోజు పెద్దిరెడ్డి పరిస్థితి. మీరు ఒక్కసారి చూడండి, పెద్దిరెడ్డి గారు సొంత మండలం సదుంలో పాడి రైతుల్ని దోచేస్తున్నాడు అండి. ఒక లీటర్ నీళ్లు 20 రూపాయలు అవుతే సంవత్సరం క్రితం శివశక్తి డైరీ కోసం కేవలం 16 రూపాయలు పాడి రైతులకు ఇచ్చారు. ఇక్కడ బాబన్న గట్టిగా పోరాడినందుకు, ఆయన పోరాడినందుకు ధరలు పెంచారు. ఈ యొక్క దాని వల్ల పాడి రైతుల దగ్గర నుంచి ఏకంగా 20 కోట్ల రూపాయలు దొబ్బేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఆయన శివశక్తి డైరీ వల్ల రైతులు ఏకంగా వాళ్ళకున్న ఆవులు అమ్మేసుకునే పరిస్థితి. ఇప్పుడు కూడా ఇతర నియోజకవర్గాల కన్నా 6 రూపాయలు తక్కువ ఇచ్చి పాడి రైతుల దగ్గర పాలు తీసుకుంటున్న వ్యక్తి ఈ పాపాలు చేస్తున్న పెద్దిరెడ్డి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అమూల్ రాష్ట్రం అంతా ఉందండి, కానీ మన పుంగనూరులో ఉందా? జగన్ రెడ్డి గారు అమూల్ బేబీ, ఆ బేబీని తీసి ఈయన పెడితే భలే సూట్ అవుతాడండి, ఎర్రగుంటాడు కదా. రాష్ట్రం అంతా తీసుకొచ్చినాడు కానీ ఇక్కడ తీసుకురాల, ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డి గారికి శివశక్తి డైరీని పోషించేదానికి. అందుకే పాడి రైతులు నేను ఆమిస్తున్నా, ఇంకా సంవత్సరం ఓపిక పట్టండి, బాబు గారు వస్తారు. ఈ పాపాల పెద్దిరెడ్డి సంఖ్యల నుంచి మిమ్మల్ని విడదీసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం.